ముఖం వరాహవదనం. ఈ వరాహస్వామి ప్రధానంగా రెండు తత్వములు చెప్తారండి. వరాహతత్వం, వరాహ ఉపాసన అటు వైష్ణవంలో ఉంది, ఇటు శాక్తేయంలో ఉంది. వరాహతత్వాన్ని అమ్మా అంటే వారాహి అవుతుంది, ఈ తత్వాన్ని అయ్యా అంటే విష్ణు అవుతాడు, వరాహం అవుతుంది, రెండూ ఒక్కటే. అందుకే నరసింహి ప్రత్యంగిరా ఉన్నది శాక్తేయంలో. నరసింహ రూపం ఎలాగూ కనబడుతుంది విష్ణువులో, తత్వం ఒక్కటే, రూపాలు మారే అంతే. అదేవిధంగా వరాహవదనం, వరాహ ఉపాసన దేనికి అంటే, ద్రష్టలు చెప్తారు వరాహం భూమిని తవ్వుతూ వెళుతుందండి. భూతత్వం వరాహతత్వం, అందుకే వరాహతత్వాన్ని ఉపాసన చేస్తే అన్న సమృద్ధి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన, సరియైన ఆహారం లభించాలంటే వరాహస్వామిని ఆరాధించాలట. అదేవిధంగా శారీరకమైన పటుత్వం ఇస్తాడు వరాహస్వామి, అదొకటి. ఉద్ధరించే తత్వం వరాహతత్వం, అదొకటి. అందుకే భూమిని ఉద్ధరించాడు, భూమిలో ఉన్న మనల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. ఆయన యజ్ఞస్వరూపుడు, అందుకే యజ్ఞవరాహము. ఇన్ని లక్షణాలు వరాహతత్వంలో ఉంది. వరాహతత్వం సామాన్యం కాదు, అద్భుతమైన తత్వం అది. అలాంటి వరాహవదనంతో యజ్ఞస్వరూపుడుగా యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని చెప్పబడుతున్న మహావరాహో గోవింద సుషేణ కనకాంగది ఆ వరాహవదనంతో భాషిస్తూ ఉన్నాడు.